దేవుని శక్తితో శత్రువులపై విజయం సాధించవచ్చని నమ్మాడు. చెప్పండి, దేవుని శక్తితో మనం విజయం సాధించవచ్చని నమ్మినటువంటి వాడు అవునండి. లోకంలో సమస్తాన్ని మనం జయించగలుగుతాం. ఎవరి నామంలో తెలుసా? యేసయ్య నామంలో. త్రూ క్రైస్ట్ వీ కెన్ గెట్ వార్ విక్టరీ ఆన్ ఎవ్రీథింగ్. మనం సమస్తం మీద కూడా విజయాన్ని సాధించవచ్చు. ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ టు జీసస్ హూ విల్ స్ట్రెంగ్దెన్స్ మీ. హూ విల్ స్ట్రెంగ్దెన్ మీ. నన్ను బలపరచు దేవుని సమస్తమును చేస్తానని అపోస్టలుని పౌలు చెప్పిన రీతిలోనే మనం సమస్తం మీద కూడా విజయాన్ని సాధించవచ్చు. దేవుని శక్తితో మనం విజయాన్ని సాధించవచ్చు. కీడుపై మనం విజయాన్ని సాధించవచ్చు. దుష్టునిపై మనం విజయం సాధించవచ్చు. లోకంపై మనం విజయం సాధించవచ్చు. అనారోగ్యాల మీద మనం విజయం సాధించవచ్చు. అప్పు బాధల మీద విజయం సాధించవచ్చు. ఎవరి ద్వారా తెలుసా? క్రైస్ట్ని బట్టి మనం విజయం సాధించవచ్చు. దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు చంపాల్సిన వాటిని చంపేయాలా? ఒక చిన్న స్టోరీ చెప్తానండి. సౌలుతో దేవుడు మాట్లాడాడు. ఏమో తెలుసా? అమాలేకుల్ని టోటల్గా నాశనం చేయ్యా, వాళ్ళకి 400 సంవత్సరాల వారికి అవకాశాన్ని ఇచ్చాను మార్పు చెందమని. కానీ వారిలో మార్పు రావట్లేదు కాబట్టి నేను ఆజ్ఞాపిస్తున్నాను, అమాలేకుల్లో దేన్ని విడిచిపెట్టకుండా చంపేశాయి అని సౌలుకి చెప్తే అలాగే అని చెప్పి అమాలేకుల మీద విజయం వచ్చింది. దేవుడే విజయాన్ని ఇచ్చిన తర్వాత ఆ కొన్నాటిని చంపకుండా విడిచిపెట్టేశాడు. అప్పుడు సమూయేలు వచ్చాడు. వచ్చి ఏమయ్యా సౌలు, ఇంకా గొర్రెల శబ్దాలు వినపడుతున్నాయేంటి? ఆ మేకల శబ్దాలు వినపడుతున్నాయేంటి? ఆ తర్వాత సడన్గా ఒక వ్యక్తి అలా క్రాస్ అయ్యేటప్పటికీ, ఏంటో ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే, ఆ సౌలు అంటాడు, వీళ్ళు మంచిగా ఉన్నారని అలా దాచిపెట్టానులే అన్నాడు. వీళ్ళు మంచిగా ఉన్నారు కదా, దాచిపెట్టానయ్యా. ఒక మనిషి అలా వెళ్తున్నప్పుడు ఏ అయ్యా ఈ వ్యక్తి ఎవరంటే అగగు అన్నాడు. అమాలేకుల రాజు అగగు చూడడానికి చాలా చాలా ధైర్యంగా ఉన్నాడు, చూడడానికి చాలా బలంగా ఉన్నాడు కాబట్టి అందుని బట్టి విడిచిపెట్టేశానయ్యా, చంపకుండా అగగును విడిచిపెట్టేశానని చెప్పినప్పుడు, లేదయ్యా దేవుడు చెప్పిన మాటకు మనం వెను తీయడానికి లేదు, నువ్వు చంపేయమని చెప్పాడు, చంపేయాలి కదయ్యా అని సౌలుకి చెప్పాడు. ఆలోచించండి, దేవుడు మన జీవితాల్లో కూడా నిన్ను దీవించడానికి కొన్నిటిని చంపేయమంటున్నాడు. కొన్నిటిని, కొన్ని పాపాలను చంపేయమంటున్నాడు. ఆ పాపాలని చంపకుండా నువ్వు ఇంకా బ్రతకనిస్తున్నావా? ఆ పాపాలను చంపకుండా ఇంకా బ్రతకనిస్తున్నావా? దేవుడు అన్నాడు చంపేయి, లేకపోతే అది నేను చంపేస్తుంది. అర్థం చేయండి, ఒకవేళ కనుక మనలో ఉండే పాపాన్ని మనం చంపేకపోతే ఆ పాపం మిమ్మల్ని చంపేస్తుంది. మనకు తెలుసు సౌలు యుద్ధంలో ఉన్నప్పుడు గాయాలు పాలయ్యాడు. తన ఆయుధాలను మోసేటువంటి వ్యక్తితో అన్నాడు, అయ్యా నన్ను చంపేయ్యా, శత్రువు వచ్చి నన్ను చంపేయడం కంటే నువ్వు నన్ను చంపే అన్నప్పుడు ఆ రాజుతో సౌలుతో అంటాడు, అయ్యా నిన్ను ఎలా చంపుతానయ్యా అని చెప్పి నిన్ను చంపలేక అతడే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ సౌలు దగ్గర ఉన్న ఆయుధాలు మోసేటువంటి వ్యక్తి ఆ టైంలో, ఒక వ్యక్తి అలా వెళ్ళిపోతున్న టైంలో సౌలు పిలిచి, అయ్యా నన్ను చంపేయి అనగానే ఆ వ్యక్తి సౌల్ని చంపేస్తాడండి. ఇస్రాయల్ దేశానికి మొదటి రాజుని సౌల్ని చంపేస్తాడు. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? ఆ వ్యక్తి ఎవరు తెలుసా? ఎప్పుడైతే సౌలు చనిపోయిన తర్వాత దావీదు తన యొక్క రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తాడు, ఎవరు సౌల్ని చంపాడు అని చెప్పగానే ఆ వ్యక్తి ఎవరైతే చంపాడో ఆ వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చి, ఎందుకంటే దావీదుకి సౌలుకి శత్రుత్వం ఉంది కాబట్టి, ఆ దావీదుని ఎంత పొగుడతాడు సౌలుని చంపేశాడని ఆనందిస్తాడని చెప్పి, నేనేనయ్యా నువ్వెవడమంటే అమాలేకుణ్ణి అంటాడు. ఏమంటాడు? అమాలేకుణ్ణి. సౌలు ఏ అమాలేకుణ్ణి అయితే విడిచిపెట్టేశాడో అమాలేకుడే ఎవరిని చంపేశాడు? సౌలుని చంపేశాడు. మై డియర్ పీపుల్, ఈరోజు ఒక మాట, నీ జీవితంలో దీవెన పొందడానికి నువ్వు జయించాలి అంటే నీలో ఉన్న పాపాన్ని ఈ రోజున చంపేయాలి. ఈరోజు నీలో ఉన్నటువంటి అది ఏ పాపమో నీకు తెలుసు, నీ అభిదేది ఏంటో తెలుసు, నీలో ఉన్నటువంటి ఆ యొక్క లోపం ఏంటో నీకు తెలుసు, ఆ పాపం ఏంటో తెలుసు, దాన్ని చంపేయి. చంపేంత వరకు నీ జీవితంలో విజయం ఉండదు. చంపే పాపాన్ని, చంపేయి అభిదేతిని, చంపే. నేను ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై దెమ్. నేను ఈ ప్రత్యేకమైన సమయంలో వాటిని స్పెసిఫై చేద్దామని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నీలో గర్వం ఉందా చంపేయి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క నీలో ఉన్నటువంటి ఆ కోపం కానీ, గర్వం కానీ, అతిశయం కానీ, క్రోధం కానీ, రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి ఆ మనసు కానీ, ఏదో రకమైన అవిధేత నీలో ఉన్నట్లయితే దాన్ని చంపేస్తావు రోజున. ఒకవేళ సౌలు దాన్ని చంపకుండా విడిచిపెట్టాడు కాబట్టి ఆ సౌల్ని చంపి, ఇంకో మాట చెప్తాను నేను, ఇంకో స్టోరీ చెప్తాను. ఆ అగగు సంతానం నుంచి వచ్చినటువంటి వాడే హామాను. హామాన్ ఎవరు తెలుసండి? హామాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఎస్తేర్ గ్రంథంలో హామాన్ అనేటువంటి ఒక దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడు మొత్తం యూదా జాతిని, సౌలు సంతతనంతా కూడా చంపాలని తీర్మానించుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి తెలుసా? సౌలు ఏ రాజుని అయితే విడిచిపెట్టాడో చంపకుండా ఆ సంతానం నుంచి వచ్చినటువంటి వాడే హామాను. ఆలోచించేయండి, మనం గనక మన జీవితాల్లో చంపాల్సిన వాటిని చంపకపోతే అవే మనల్ని చంపేస్తాయి. ఒకవేళ ఒక రాంగ్ రిలేషన్ నువ్వు చంపట్లా, దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నావు, ఆ రాంగ్ రిలేషన్ ద్వారా నేను మరణం
రాయబడుతుంది. ఒకవేళ నీ జీవితంలో ఏ మద్యపానం అయితే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ మద్యపానమే నిన్ను ఒక రోజున పొట్టను పెట్టేసుకుంటుంది. ఏ ధూమపానం అయితే నువ్వు విడిచిపెట్టట్లేదు ఆ ధూమపానమే నీ యొక్క మరణాన్ని మరణశాసనాన్ని రాసేస్తుంది. పాపాన్ని నీ పాపముని చంపక ముందే ఆ పాపాన్ని చంపేయి. దేవుని సేవకుడిగా మీకు సత్యాన్ని చెప్తున్నాను, ప్రేమతో చెప్తా ఉన్నాను, దేవుని యొక్క సేవకుడిగా చంపేద్దాం మన పాపాన్ని. ఒకవేళ భూతి మాటలు విడిచిపెట్టలేకపోతున్నావు, ఆ భూతి మాటల ద్వారా నీ యొక్క విలువ పోతా ఉంది, చంపేదాన్ని. అబద్ధాలు విడిచిపెట్టలేకపోతున్నావు, నీలో ఉన్నటువంటి ఆ నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టలేకపోతున్నావు, దేవునికి నచ్చినటువంటి అంశాలు చంపేద్దాం. సౌలు చంపలేదు కాబట్టి ఆ సౌలను అవే చంపేసినాయి. దేవుడు చెప్పాడు చంపే పిల్లలు ఆ యొక్క అమాలయకులను చంపే అంటే ఆ ఉంటాయి ప్రభువా, ఉన్నాయి ప్రభువా, కొన్ని రోజులు ఉన్నాయి అయ్యా, బాగుంటాయ్యా, సాకరిస్తాయ్యా అని చెప్పి కంటిన్యూ చేశాడు. వారి ద్వారానే సౌలు చనిపోయాడు. ఈరోజు ప్రభు నీకు విజయాన్ని ఇస్తాను. నేను నాలుగు విషయాలు చెప్తాను. ప్రభు మనకు విజయాన్ని ఏ విధంగా ఇస్తాడంటే, ఒకటి ఆయన నామం ద్వారా విజయం మనకి, యేసయ్య ద్వారా విజయం మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి, మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు జయాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రభువే. నీ జీవితంలో ప్రతి అంశం మీద జయాన్ని ఇచ్చేటువంటి ప్రభువు. రెండోదిగా ఆత్మ ద్వారా విజయం, ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ మాట మీకు అర్థమవుతుందా? మై డియర్ చర్చ్, మై డియర్ పీపుల్, ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు శరీరానుసారంగా మీరు నడుచుకోరు. ఎందుకు మీలో లౌకిక తత్వం ఎందుకు వస్తుంది? మీలో శరీర కోరికలు రోజు రోజుకి పెరుగుతూ శరీరాన్నే మీరు ప్రేమిస్తున్నారు. ఎందుకు శరీరానుసారంగా మీరు ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసా? శరీరం కొరకే. ఈ శరీరానికి ఏ ఆశని తీర్చాలి? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. ఈ శరీరాన్ని ఎప్పుడు సుఖపెట్టాలా? ఈ శరీరానికి చక్కటి ఆహారం ఇవ్వాలి, చక్కటి రుచికర భోజనాలు పెట్టాలి. ఈ శరీరాన్ని ప్రేమించాలి, శరీరాన్ని ప్రేమించాలి. శరీరం కొరకు జీవించేటువంటి వ్యక్తుల్ని శరీరానుసారులు అంటే. ఎందుకు శరీరానుసారులుగా బ్రతుకుతారు తెలుసండి? ఆత్మానుసారులుగా జీవించకపోవటం ద్వారా. ఆత్మానుసారులుగా నువ్వు జీవించినప్పుడు శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వు. నువ్వు ఆత్మానుసారుడు అయితే నీ యొక్క తిండికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వు. నువ్వు ఒక శరీరానుసారుడు అయితే తిండికి, ఆ తర్వాత నువ్వు ఎప్పుడు కూడా పాపాన్ని, శరీర కోరికలు నెరవేర్చిన కొరకే ఈ శరీరం ముందుకు పరిగెడుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారుడుగా ఉంటావో శరీరాన్ని చంపగలుగుతావు, శరీర కోరికలను చంపగలుగుతావు, శరీరంలో వచ్చిన ఇచ్చలను చంపగలుగుతావు. ఆత్మానుసారులుగా జీవిద్దాం. ఆత్మ సంబంధులట పై విషయంలో మనసు ఉంచుతారట. శరీర సంబంధం అంతా ఈ యొక్క ఏమంటే భూ సంబంధమైన విషయాలపై మనసు ఉంచుతుందట. రెండు జంతువులను ముందు పెడతాను, రెండు జంతువులు మీ ముందు పెడతాను. ఒకటి పంది. పంది ఎప్పుడైనా పైకి చూస్తుంది అనుకుంటున్నారా? తన జీవితంలో రెండే రెండు సార్లు పైకి చూస్తుందట పంది. ఎప్పుడంటే అది పుట్టినప్పుడు, పుట్టినప్పుడు ఆకాశం చూస్తుందట. అప్పుడు చివరికి ఆ యొక్క పందిని ఏమంటే చంపడానికి తీసుకెళ్తా ఉన్నప్పుడు తిరగేసేస్తారు ఇలాగ. మీకు తెలుసండి, పందిని ఏం చేస్తారంటే దాన్ని ఇంకా వదకు తీసుకెళ్తున్నప్పుడు పందిని ఇలా తిప్పి సైకిల్కి కడతాడు. అప్పుడు చూస్తుందట ఆకాశం. అబ్బా ఆకాశం ఎంత బాగుంది అసలు, నా జీవితంలో ఎప్పుడు ఆకాశాన్ని చూడలేదు, ఎంత అద్భుతంగా ఉందా ఆకాశం అనుకుంటుంది. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడు ఆకాశాన్ని చూడదది, ఎప్పుడు ఎక్కడ దాని చూపంతా ఏంటంటే భూమి మీదే. దాని చూపంతా కూడా ఎక్కడైతే అన్ని అశుద్ధం ఉందో, ఎక్కడ పెంట ఉందో, ఎక్కడ పాపం ఉందో అది చూసుకుంటే వెళ్తూ ఉంటుంది ఏది, పంది. కానీ చచ్చిపోయే టైంలో ఒక్కసారి చూస్తుందట ఆకాశం, అబ్బా ఎంత బాగుంది అసలు ఆకాశం అని. కొంతమంది వారి జీవితాల్లో చచ్చిపోయే సమయం వరకు ఎప్పుడు పైకి చూడరు, అంటే దేవుని వైపు చూడరు. ఎప్పుడు లోకమే, ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవాలా, ఎప్పుడు లోక సంబంధంగా బతకాలనేటువంటి లోకం వైపే చూస్తూ ఉంటారు. ఆలోచించేయండి. కానీ హంసలు తెలుసు మనకి, హంసలు హంసలు ఎప్పుడు కూడా మానస సరోవరాల్లో ఉంటాయి, మురికిని ప్రేమించు. గొర్రెపిల్లలు చూడండి, అది ఎప్పుడు కూడా మురుగ్గుంటను, ఎప్పుడు కూడా వెతుక్కుంటూ వెళ్ళదు, ఎప్పుడు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలనుకుంటుంది. ఒకవేళ మురికి గుంటలో పడిపోయినా ఎంత రిగ్రెట్ అవుతుంది, ఎందుకు పడిపోయినా ఈ మురికి గుంటలో అని. ఎంత త్వరగా బయటకు రావాలో అంత త్వరగా బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది గొర్రెపిల్ల. అదే పంది పిల్ల, పంది మురికిని వెతుక్కుంటూ వెళ్తుంది, మురికి గుంటలను వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్ళి దానిలో ఏం చేస్తుంది, ఆ మురికి గుంటలో బాగా దొర్లి దొర్లి దొర్లి, ఎంత రంజుగా ఉంటుందో దానికి, ఎంత ఆనందంగా ఉంటుందో ఆ మురికి గుంటలో దానికి. ఐఎమ్ సారీ, ఈ లోకస్తుల జీవితాలు అంతే. లోకాన్ని ప్రేమిస్తారు, లోకంలో మునిగి తేలుతూ ఇదే ఆనందం, ఇదే సంతోషం, ఇదే జీవితం, తినాలి తాగాలి సుఖించాలి అనుభవించాలా అనేటువంటి విధానంలో బ్రతికేటువంటి వారు శరీరానుసారులు. ఆ ధనవంతుడు అన్న, నా ప్రాణమ తినుము త్రాగుము సుఖించు, మై సోల్ ఈట్ డ్రింక్ అండ్ బీ మెరీ. ఇదే జీవితం. జీవితం అంటే బాగా తినాలా, బాగా తాగాల, బాగా సుఖించాలి. సెక్సువల్
ఇమ్మొరాలిటీ అన్నారు. ఇదే జీవితం అనుకుంటారు. అటువంటి వారి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, ఓ వెర్రివాడా, అలా అదే జీవితాన్ని బతుకుతున్నావా? ఈ లోకం మట్టుగా బతుకుతున్నావా? ఇంకా జీవితం ఉంది, జీవితం ఉంది. మరణంతో నీ జీవితం అయిపోట్లా, శరీరాన్ని విడిచిపెట్టడంతో నీ జీవితం అయిపోట్లా. అసలైన జీవితం నీ యొక్క శరీరము. నీ శరీరంలోంచి ఆత్మ వేరైనప్పుడు, నీ శరీరము విడిచిపెట్టబడినప్పుడే అసలు జీవితం ప్రారంభించబడుతుంది. నిత్యత్వం ముందు జాగ్రత్త. ఓవెర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారయ్యా, ఏమవుతో చచ్చిపోతే అని దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు, చాలా రోషంతో మాట్లాడాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పనివ్వండి, నువ్వు ఆత్మానుసారుడుగా జీవిస్తే శరీరానుసారంగా నువ్వు బ్రతకవు. నువ్వు శరీరానుసారంగా జీవించే వ్యక్తి అయితే ఆత్మానుసారంగా నువ్వు జీవించవు. ఆత్మ ద్వారా మన శరీరాన్ని మనం జయించగలుగుతాం. తర్వాత వాక్యం, దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం మీ హృదయంలో నిలిచి ఉన్నది, సో దాట్ మీరేం ఎవరిని జయిస్తున్నారు? దుష్టుని. దేవుని వాక్యం ఎవరి హృదయాలైతే నిలిచి ఉంటుందో వారు దుష్టుని ఏం చేస్తారు? జయిస్తారు. దావీదు అంటాడు, నేను పాపం చేయకుని నిమిత్తము నీ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నాను అంటాడు. అవును, దేవుని వాక్యం ఎవరైతే నిలుస్తుంటుందో వారు దుష్టుని జయిస్తారు, వారి జీవితంలో కార్యం చూస్తారు. అందరికీ శుభవార్త, ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి, క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 6:00, రెండవ ఆరాధన 8:00, 3వ ఆరాధన 10:00, 4వ ఆరాధన 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1,000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 888-627-6777.